నమస్తే మా బ్రోస్, నేను మీ సిఎస్బి అండ్ కొత్త జీటీఏ వీడియోకు స్వాగతం సుస్వాగతం. గైస్, మన కాంగుమామ కొండ మీద ఇదేంటిది ఎక్సర్సైజులు చేస్తున్నాడు అనమాట. బేసికల్లీ మొన్న గాడ్జిల్లా వస్తే గాడ్జిల్లా చేతిలో ఓడిపోయాడు కదా, సో చాలా మనస్థాపనకు గురి అయ్యాడు అనమాట. సో ఇప్పుడు గాడ్జిల్లాని ఎట్టన్నా ఓడిచేయాలని చెప్తే అప్పుడు కాంగ్కి అయితే గుర్తొచ్చింది ఏంటంటే, కాంగ్ దగ్గర ఒక మంచి లెజెండరీ వెపన్ అయితే ఉంది గైస్, యాక్స్. ఆ యాక్స్ ఏమో కరెక్ట్గా ఇక్కడ పాయింటర్ చూసారా, ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ దగ్గర అయితే ఆ యాక్స్ అయితే ఉంటుందంట. కాంగ్ అయితే తన సెన్సెస్తో సెన్స్ చేయగలిగింది. సో మొత్తానికి కాంగ్ మావ ఆ యాక్స్ని అయితే ఈరోజు అక్కడి నుంచి తీసుకొని అలాగే గాడ్జిల్లా మీదకి వెళ్ళి గాడ్జిల్లాని యాక్స్తో కోసి చంపేయడానికి అయితే కాంగ్ మావ రెడీ అవుతున్నాడు అనమాట. సో ఇంకా మనమైతే వీడియో అయితే మొదలెట్టేద్దాం గైస్. సో మొత్తానికి ఇక్కడ ఈ సముద్రానికి అటుపక్క అయితే ఉందన్నమాట యాక్స్. ఓ నో, సముద్రంలో కూడా కింద నడిచేస్తున్నాడు మావ. కాంగ్ మావ మరీ పొడుగు కదా, సో సముద్రాన్ని నడుచుకుంటూ దాటేశాడు గైస్. ఓకే, అసలు కాంగ్ మావ నడుస్తుంటే అసలు మొత్తం ఎర్త్ షేక్ అయిపోయి మొత్తం ఎర్త్ క్వేక్ లాగైతే తయారవుతుంది గైస్. మొత్తం అంతా భూమి అంతా అలజడికి గురవుతుంది అనమాట. ఎస్, ఒక నిమిషం ఇక్కడ కింద పోలీస్ వస్తున్నాడు రా. ఆ పోలీస్ని కార్ అయితే ఎత్తేసాం గైస్. అండ్ మనమైతే పోలీస్ కార్తో ఇసిరి హెలికాప్టర్లు వస్తున్నాయా, హెలికాప్టర్లు వస్తే బాగుంటుంది. మనకి హెలికాప్టర్ కనపడితే ఆ హెలికాప్టర్ని కార్తో వేసుకోవద్దాం గైస్. ఇక్కడేదో కొలం లాగుందిరా. వచ్చామా, ఇంకా రాలేదు. ఓకే, నేను ఇంకా వచ్చేసాం అనుకున్నాను. ఓ సో చిన్న చిన్న వాటర్స్ అయితే ఉన్నాయి. ఓహో, వచ్చేసాం మావ, వచ్చేసాం గైస్. మొత్తానికి ఇక్కడైతే ఈ వాటర్స్లో అయితే హైడ్ అయింది అనుకుంటాను. వామ్మో, వాట్ ఈస్ దిస్? ఊరి ఇక్కడంతా షార్క్స్ అయితే ఉన్నాయి గైస్. షిట్ మ్యాన్, ఈ వాటర్ నింద షార్క్స్ ఉన్నాయిరా. వామ్మో, మొత్తానికి ఇక్కడెక్కడో ఉంది గైస్ కాంగ్ యొక్క లెజెండరీ యాక్స్. అండ్ ఇక్కడైతే చాలా చచ్చిపోయిన వాటిని ఏమంటారు, చచ్చిపోయిన షార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్క నిమిషం, నేను ఇలా పైకి అయితే వెళ్తాను. ఓ ఇదిగో చూడరా, అంతా ఎలా ఉన్నాయో, చచ్చిపోయిన షార్క్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ మొత్తము. వామ్మో, మొత్తం చచ్చిపోయిన శవాలు, షార్క్ శవాలు. బతికుండే ఉన్నాయా లేవా? అరే బతుకునే ఒక్కటి కూడా లేవురా. ఓకే గైస్, మొత్తానికి ఈ వాటర్ చాలా డేంజరస్ అనుకుంటాను. ఇది బతుకుందా? ఓ మై గాడ్. సో మొత్తానికి ఈ వాటర్ చాలా డేంజరస్ అనుకుంటాను గైస్. మొత్తానికి హీడేంద్రేడు కాంగ్రెస్ ఎట్టే కడతాడు నేను వ్యూ మోడ్కి వెళ్తే. సో బేసికలీ ఈ వాటర్లో ఓకే, ఇక్కడ చూడరా, బా ఈ విధంగా షార్క్ సవాల్గా తిరుగున్నాయి గైస్. సో మొత్తానికి ఇక్కడ కింద ఎక్కడో ఉన్నది. ఒక్క నిమిషం మావా, ఇక్కడ చాలా షార్క్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంటుందేమో. కాంగ్ యాక్స్ అది రేడియేషన్ కదా, సో మేబీ ఇక్కడ ఉంటుందా. ఒక్క నిమిషం గైస్, ఇక్కడ హెలికాప్టర్లు వస్తున్నాయన్నమాట మధ్యలో. మనకి హింస వీటిని ఎత్తి సాగుకొడతాంరా. అది నైస్. సో మొత్తానికి ఇక్కడ ఎక్కువ సచ్చున్నాయన్నమాట. సో మేబీ ఇక్కడ నదిలు చిక్కడే ఉంటుంది అనుకుంటాను గైస్, ఎందుకంటే రేడియేషన్ ఎక్కువ ఉంది అనుకుంటాను. ఎస్, ఈజ్ ఇట్? ఎస్ ఎస్ గైస్, మొత్తానికి కాంగ్ మావకైతే యాక్స్ అయితే దొరికేసింది అనమాట. ఇంకైతే అసలు చితక బాడ్డమే గైస్ ఒక్కొక్కడిని. కాంగ్ మావ చూడు అసలు ఎట్టున్నాడు. అంతే గైస్. ఇంకా కాంగ్ మావ ఇంకా గాడ్ జిల్లాకి ఇంకో జిల్లాకి అంతా దింపేస్తుంది అనమాట. మొత్తానికి యాక్స్ అయితే దొరికేసింది. ఇంకా మనమైతే యాక్స్ అయితే టెస్ట్ అయితే చేద్దాం గైస్. యాక్స్తో మనకి విల్ డూ వన్ థింగ్, అడవిలో కాంగ్స్ ఉంటాయి కదా, అడవిలో కాంగ్స్ మీదకైతే వెళ్ళి యాక్స్ని అయితే టెస్ట్ చేద్దాం గైస్. అడవిల్లో వేరే కాంగ్స్ తిరుగుతూ ఉంటాయి కదా, యాక్స్ని అయితే టెస్ట్ చేద్దాం గైస్. ఇది హెలికాప్టర్ ఉన్నాడు అని చెప్తాను. ఈ హెలికాప్టర్ని చూసి కొట్టాల. అది వారి ఇసిరి కొట్టేసావు కదరా యాక్స్ని. ఇది ఎక్కడ మాస్ కాంగ్ మావా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందిరా యాక్స్? యాక్స్ ఇక్కడే పడిందే, ఉందా మేబీ?
ఓ ఇక్కడే పడింది యాక్స్, ఓకే ఓకే ఓకే. నేను ఇంకా యాక్స్ ఇసిరి కొట్టాడు కదా, పోయింది అనుకున్నాను గైస్. యాక్స్ అయితే దొరికేసింది అనమాట. ఆగు ఆగి ఆగి, యాక్స్ తో దీన్ని కూడా కొడదాము, టెస్ట్ చేద్దాం అనమాట. యాక్స్ తో సావు కొట్టు. నైస్ నైస్ గై, యాక్స్ వాడడం అయితే మొదలెట్టేసాడు గైస్. కాంగు మావా కాని కొట్టి చూద్దాం గైస్ వారిని. అరే యాక్స్ ఉండేది ఇసిరి కొట్టడానికి కాదు కాంగు మావా, ఎత్తు చెప్తా నువ్వు. ఓకే గైస్ మనం పని చేద్దాము. అడవిలో అడవి కింగ్ కాంగ్స్ ఉంటాయి కదా, అడవిలో పెరిగినవి, వాటిని కొట్టడానికి యాక్షన్ అయితే ట్రై చేద్దాం గైస్. ఇట్టా వెళ్ళి చూద్దాము, ఇక్కడే అక్కడ ఉంటాయి అనమాట అవి. ఏదో ఒకటి కనపడిందంటే దాన్ని వెళ్ళి యాక్స్తో కొట్టి మనం యాక్స్ యొక్క పవర్ని అయితే టెస్ట్ చేద్దాము. సచ్ దట్ నెక్స్ట్ టైం కనుక గార్డ్ జిల్లా వచ్చిందంటే డెఫినెట్గా మనం ఆ గార్డ్ జిల్లాని అయితే ఓడిచ్చేస్తాం అనమాట మన కాంగుతో. ఓకే మావా, ఒక్క నిమిషం రా. ఇక్కడ అడవుల్లో ఎక్కడైనా అడవి కింగ్ కాంగులు ఉంటాయిరా, అడవి కింగ్ కాంగులు ఎక్కడన్నా కనుక ఉంటే వాటిని వెళ్ళి మనం కొట్టం మొదలెట్టచ్చు మావా. ఎక్కడ 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 ఈ అడవి కాంగులు ఏంటంటే హైట్ అయితే సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ కార్లు హెలికాప్టర్లు అనుకోండి మరీ చిన్నగా ఉన్నాయి కదా, కాబట్టి వాటిని ఆ యాక్స్తో కొట్టలేక ఆ యాక్స్ని ఇసిరి కొట్టేస్తున్నాడు అనమాట కాంగ్ మావా. సో ఇక్కడ అడవిలో కనుక ఒక కాంగ్ని కనుక పెట్టామంటే దాని మీద మనం అయితే టెస్ట్ చేయొచ్చు గైస్. ఒక్కసారి అడవిలో కాంగ్ని వేసిన తర్వాత మనం ఇంకా ఏమంటారు గాడ్ జిల్లాలు గీడ్ జిల్లాలు అన్నిటికీ దింపేద్దాం యాక్స్తో. ఓరే ఎవరే సౌండ్ వినపడుతున్నాయిరా, ఎక్కడెక్కడ వచ్చింది వచ్చింది మావా, అడవిలో కాంగ్ అయితే వచ్చింది మావా. అడవిలో కాంగ్ ఇసిరి కొడదాం గైస్. అది ఎస్ యాక్స్ తో కొడుతున్నాం గైస్. యాక్స్ యొక్క పవర్ అయితే టెస్ట్ చేస్తున్నాం అనమాట మనం. ఎస్ జంప్ జంప్ అండ్ అటాక్. ఎస్ ఎస్ నైస్ గైస్. మొత్తానికి యాక్స్ అయితే చాలా పవర్ఫుల్ గా అయితే ఉందన్నమాట. ఆగండి, ఇంకొక కాంగ్ అడవిలో దొరుకుతుందేమో చూద్దాం. ఒకవేళ కనపడితే యాక్షన్ అయితే టెస్ట్ చేద్దాం అనమాట. కానీ మామూలుగా లేదు కదా గైస్ పవరు, రెండు మూడు షాట్స్తోనే చచ్చిపోతున్నది అడవిలో కాంగు. సో మన కింగ్ కాంగ్ ఇప్పుడైతే గాడ్ జిల్లాకి అయితే రెడీ అనుకుంటా, అప్పుడైతే నో మ్యాచ్. ఎందుకంటే గాడ్ జిల్లాని కొడుతుంది మన కాంగ్ మావా, కానీ గాడ్ జిల్లా సింపుల్గా దాన్ని ఏమంటారు అటామిక్ ఎక్స్ప్లోషన్ వేసేస్తుంది, లేకపోతే అటామిక్ బ్రిత్ వేసేస్తుంది. ఈ విధంగా సూపర్ పవర్ వల్ల మన కోతి ముఖం ఏమి చేయలేదు అనమాట. లైక్ మనోడికి ఫిజికల్ స్ట్రెంత్ తప్పితే ఇటువంటివి ఏం లేవు కదా. ఇప్పుడు మన దగ్గర ఇదైతే ఉంది గైస్. ఇక్కడ మనకి వేరే కాంగ్ కనుక దొరికిందంటే అడవిలో నాటు కాంగ్స్ ఉంటాయిరా, ఈ నాటు కాంగ్స్ మన కాంగ్ అంత పవర్ కాదు కానీ అడవిలో తిరుగుతూ ఉంటాయి, కొద్దిగా మాస్గా ఉంటాయి. అది ఇంకొకటి ఇంకొక కాంగ్ దొరికిందంటే ఆ కాంగ్ని మనమైతే మన యాక్స్ పవర్ అయితే దాని మీద చూద్దాం గైస్. ఒక్క నిజం గైస్, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇదిగోండి యాక్స్ ఎత్తుకున్నావా, యాక్స్తో ట్రైన్ మీదకి ఇసిరేసావా. వారిని మిస్ అయితే అయింది గైస్. వన్ సెకండ్, యాక్స్తో మనం ఇంకో విధంగా అటాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ జస్ట్ యాక్స్ ఎత్తుకున్నానా, అండ్ యాక్స్తో ట్రైన్ని అది కొడదాం కొడదాం, కొడితే అటాక్ అవుతుందేమో చూద్దాం బావా. మొత్తానికి ట్రైన్ని గొప్ప గొప్ప చేసాడు గైస్ కింగ్ కాంగ్ యాక్స్తో. చూడు పోలీస్ గార్డ్, చూడు పోలీస్ గార్డ్ని ఎత్తి ఎగిరి కొట్టాలి, ఎగిరి కొట్టాలి. ఎస్ ఏ సూపర్ రా, సూపర్ షాట్ కాంగు బావా. అసలు ఇంకొక కాంగ్ కనబడితే దాన్ని కూడా ఎగిరిగిరి కొడదాం బావా. ఎక్కడే శబ్దాలు వినబడుతున్నాయిరా, వన్ సెకండ్ గైస్ వచ్చింది అనుకుంటాను. ఇక్కడ ఈ శాండ్ ఉండే ప్లేసుల్లో ఉండే కింగ్ కాంగ్స్ ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి. లాస్ట్ టైం ఆల్మోస్ట్ చాలాసార్లు మనల్ని అది గట్టిగా దెబ్బతీసింది అనమాట. ఇక్కడ ఎక్కడో వినబడుతుంది కదా శబ్దాలు, ఎక్కడ వచ్చింది మావా మావా. ఎస్ మావా, అసలు ఆగు మావా, అది 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 అసలు ఆగు, ఆగదు మావా అసలు. దానికి హైగ్రౌండ్ ఇచ్చామంటే అది అసలు ఆగదు గైస్, ఇంకా అసలు ఆగదు అది హైగ్రౌండ్ కూడా దానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో. అది చంపేశావా, అరే సూపర్ అసలు, అరే అసలు మాస్ గైస్ అసలు. దాని యాక్స్ లో యాక్స్ దూరిపోయింది గైస్, అండ్ యాక్స్ తో పాటు అది అలా ఎగిరిపోయింది అనమాట. ఓకే గైస్, అడవి కాంగ్ యాస్ లో నుంచి యాక్స్ అయితే తీసుకుంటాను, అది ఇక్కడే పడింది కదా నీళ్ళల్లో. ఎస్ గైస్, మొత్తానికి మనమైతే యాక్స్ కూడా తీయేసుకున్నాం అనమాట. ఇంకా ఏ జిల్లా వస్తుందో చూద్దాం మావా. అది గైస్ మొత్తానికి కాంగ్ మామ ఇప్పుడు సూపర్ హీరోలా తయారయ్యాడు, చాలా పవర్ఫుల్ గా తయారైపోయాడు. రెండు మూడు షాట్లకే అడవి కాంగ్ స్నేహిస్తున్నాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం గాడ్ జిల్లా వస్తే కాంగ్ మామ గెలుస్తాడని కోరుకుందాం. ఈ రోజు కింద థ్యాంక్ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో, హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కిందకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కానీ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతా సెలవు, బై బై.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం.